కరివేపాకు పోహాకి కావాల్సిన పదార్థాలు. కరివేపాకు ఒక కప్పు, అటుకులు ఒక కప్పు, పచ్చిమిర్చి రెండు, వెల్లుల్లి రెబ్బలు నాలుగు, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, నూనె ఒక టేబుల్ స్పూన్, ఆవాలు ఒక టేబుల్ స్పూన్, పల్లీలు ఒక టేబుల్ స్పూన్, పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి రెండు, ఉప్పు తగినంత, పసుపు కొద్దిగా. కరివేపాకు పోహా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పల్లీలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకున్న కరివేపాకు పేస్ట్ కూడా వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, నానబెట్టిన అటుకులు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కరివేపాకు పోహా రెడీ.